ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మహాలక్ష్మి వసంత నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలండి. అట్లాగే ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం మనందరి మీద పూర్తిగా ప్రసరించి అందరూ కూడా ప్రశాంత జీవనం సాగించాలని, అనవసరమైనటువంటి వ్యాధి రోగాలు రోష్టులు బాధలు భయాలు ఈ సంవత్సరం మన ముందున్నటువంటి భయానక సన్నివేశాలు ఏవి కూడా రైజ్ అవ్వకుండా ఎక్కడిదక్కడ తగ్గి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత అందరూ కూడా సుఖంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నామండి. అంచేత ఈ సంవత్సరం శోభకృత్. ఈ శోభకృత్ సంవత్సరంలో ఈ శోభాయమానమైనటువంటి జీవితాలను శుభకృత్ శుభకృత్ శోభాయమానమైనటువంటి జీవితాలను మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ శుభకృత్నామ సంవత్సరం అందరికీ కూడా ఈ రకమైన ఇబ్బందుల నుంచి దూరం చేసే విధంగా ఉగాది లక్ష్మిని మనం పూజించుకుందాం. ఈ ఉగాది నాడు మనం చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి ఇత్యాదులు ఎలాగూ ఉన్నాయి, కానీ దీంతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి మహాలక్ష్మి లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వాళ్ళు, తర్వాత ఇంతవరకు ఉన్న తమ తలరాతని మార్చుకోవాలనుకునే వాళ్ళు, ఈ బాధలు ఆర్థిక బాధలు అప్పుల బాధలు ఇబ్బందుల నుంచి బయటపడితే బాగుండును అని ఆలోచించిన మనిషి అంటూ ఉండరు కదండి, అట్లాగ మహాలక్ష్మి కోసం ఆత్రంగా ఎదురుతన్నులు చూస్తున్న వాళ్ళు ఆ రోజునాడు ఏ వస్త్రాలు ధరించాలి, ఏ రంగు వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది, ఆడైనా మగైనా ఎవరైనా సరే దేవుడి దగ్గర కూర్చుని దండం పెట్టుకునే వాళ్ళు ఏ రంగు వస్త్రాలను చేయాలి ధరించాలి అనేది చెప్తానండి. కంటెంట్లోకి వెళ్లే ముందు మన సిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీకు మన వీడియో చూడగానే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక నేరుగా మన కంటెంట్లోకి వెళ్తే, ఉగాది నాడు మహాలక్ష్మి వారిని కాంక్షించేవారు స్నానపానాదులు చేసుకున్న తర్వాత కొత్త వస్త్రములు ధరించినా ధరించకపోయినా పర్వాలేదు, కొత్తవైనా పర్లేదు లేకపోయినా పర్వాలేదు, కానీ దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో అందరూ ఉగాది పచ్చడి సేవనం చేసేటప్పుడు కానీ కంపల్సరీగా మీరు మహాలక్ష్మికి నమస్కారం చేసుకుంటారు కదా దీపారాధన తర్వాత, అలా చేసుకునే వాళ్ళు ఆ రోజును ప్రారంభించబోయే ముందు ధనకాంక్షులు అంటే ధనాన్ని కావాలనుకునేవారు పసుపు వర్ణంలో ఉన్నటువంటి దుస్తులను వేసుకోండి. ఆడవాళ్ళైతే చీర, మగవారైతే ఏదో టీ షర్ట్ ఏవో ఉంటాయి కదా పంచెలు ఏవో ఉంటాయి, అది పసుపు రంగు గోల్డెన్ ఎల్లో కలర్ వేసుకోండి. అలాగే అదృష్టాన్ని కోరుకోవాలనుకునే వాళ్ళు అంటే ఆ ధనం ఉండి ఏమిటో జీవితం అంతా దురదృష్టంగా మిస్ఫార్చ్యూన్ నడిపిస్తోంది ఎట్లాగో ఏంటో ఈ దిక్కుమాలిన బాధలు భరించలేకపోతున్నాం అని బాధపడేవాళ్ళు అదృష్ట కాంక్షులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆ ముదురాకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. అట్లాగే జీవితంలో కష్టనష్టాలతో ఇబ్బందులతో సతమతమవుతూ డబ్బు ధనం ఉన్నప్పటికీ మనశ్శాంతి లేక బాధపడుతున్న వాళ్ళు తెల్లటి రంగు వస్త్రాలతో పూజ చేసుకోండి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవడం, మహాలక్ష్మి దర్శనం చేసుకోవటం, ఉగాది పచ్చడి సేవించటం, ఈ కార్యక్రమానికి తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. అట్లాగే సరిగ్గా జీవితంలో ఇంకా స్థిరపడలేదు, ఎట్లా స్థిరపడాలి, ఎప్పుడు స్థిరపడాలి, నేను ఎప్పుడు సెటిల్ అవుతాను అని ఆతృతతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గులాబీ వర్ణం అంటే పింక్ కలర్ వస్త్రాలు ధరించి చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అనుకున్న కోరికలు మీకు త్వరగా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉందండి. అలాగే ఈ రంగులు మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రంగులు, గోల్డెన్ ఎల్లో కలర్ ముదురు పసుపు రంగు, తర్వాత తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాలు దేనికి ఏది అన్నది చెప్పాను కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి వీడియోని, స్కిప్ మాత్రం చేయకండి, ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. చూస్తే మీకు ఆసక్తికరమైన అంశాలు చాలా ఉంటాయి. అందువలన
మీరు మరచిపోకుండా మీ మీ అవసరాలకు అనుగుణంగా ఈ రకమైనటువంటి రంగుల్లో ఉన్న వస్త్రాలు ధరించటము, అదే సుమంగళులు పెండి కాని యువతులు ఎవరైనా సరే ఆ వర్ణపు గాజులు వేసుకోవటము. ఇప్పుడు నేను ఏ రంగు బట్టలు అయితే చెప్పు ఉన్నానో వస్త్రాలు ఆ రంగు గాజులు ధరించడము. ఆ గాజులు ధరించినప్పుడు ఒక చిన్న సూచన ఏంటంటే ఒక ఐదు గాజులు మహాలక్ష్మికి సమర్పణ చేయండి. ఆ రంగువి మీరు ఏ రంగు అయితే నేను ధరించమని చెప్పానో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అదే వర్ణపు గాజులు కొనుక్కుంటాం కదా, మ్యాచింగ్ కొనుక్కుంటాం కదా, అటువంటి గాజులు సేమ్ కలర్ గాజులు ఐదు గాజులను మహాలక్ష్మికి సమర్పణ చేసి మిగతావి మీరు ధరించండి. ఆ రోజు నూతన వస్తు వస్త్ర వాహన అన్నింటినీ కూడా వాడుకునేటటువంటి అత్యంత అపూర్వమైనటువంటి శుభదినం. కాబట్టి సమయంతో సందర్భంతో పని లేదు, మీకు ఎట్లాగైనా ఏ సమయమైనా ఉదయాన్నే మనం ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం మనకి 10-11 లోపు అయిపోతుంది. ఆ రోజు కూడా 9 గంటల నుంచి 11 గంటల లోపు మీరు ఈ కార్యక్రమాలన్నీ చేసేసుకుంటే చాలా చాలా మంచిదండి. అది చేసేసుకోండి. ఈ విధంగా మీరు ఇప్పుడు నేను చెప్పిన రంగు వస్త్రాలు ధరించి మగవారు కానీ అదేవిధంగా ఆడవారైతే గాజులతో పాటు కూడా మీరు ధరించుకొని ఆ విధంగా అమ్మవారిని కనుక పూజించుకున్నట్లయితే మీకు నచ్చినట్టు అందరూ నవరాత్రి పూజ చేయాలనే లేదు కదా, చేయలేరు అందరూ కూడా, మీకు తోచిన విధంగా పరిశుభ్రంగా నీట్గా ఇల్లు ఒళ్ళు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని మీకున్నంతలో ఈ రంగు వస్త్రాలు మీకు ఏది కోరికో ఆ రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి ఒక పాయసం చేసి ఉగాది పచ్చడి చేసుకుని సెలబ్రేషన్ చేసుకోండి. అందులో ఏ రకమైన ఆక్షేపణ లేదు, అందరూ ఒకేలా చేయలేరు కనుక ఎవరెవరి పద్ధతుల ప్రకారంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులాచారాల ప్రకారంగా చేసుకోండి. అట్లాగే పంచాంగ శ్రవణం చేసుకునేవారు ఈ పూజలో పంచాంగాన్ని కూడా పెట్టి ఆ పంచాంగానికి కూడా పసుపు బొట్లు పెట్టి పూలతో పూజించి అప్పుడు పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను మరొకసారి గుర్తు చేస్తున్నా అనే నియమాలతో పాటుగా ఇది కూడా. ఈ విధంగా జరుపుకుంటే కనుక మీకు రాగలిగినటువంటి సమస్యలు రాకుండా పోతాయని నేనేమి హామీ ఇవ్వట్లేదు, కానీ మనకి తట్టుకునే శక్తి వస్తుంది, అలాగే సమస్యల తాలూకు తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉందండి. అందువల్ల తప్పకుండా ఈ విషయంలో మీరు ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని పాటించి చూడండి. మీ జీవితంలో చాలా వరకు ప్రశాంతత తర్వాత సుఖశాంతులు మెల్లమెల్లగా చేరుకుంటాయి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ ఉగాది నుంచి ఈ శుభకృత ఉగాది నుంచి మీరు చక్కని జీవితాన్ని సమస్యలకు దూరమైనటువంటి ఆరోగ్యకరమైన అనుబంధాలతో కూడిన పచ్చపచ్చటి జీవితాలని మీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనందరి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ సుఖ సంపదలతో కూడినటువంటి జీవితాన్ని ఈ కొత్త సంవత్సరం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం అండి.